హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లన్నీ కూడాను సింగపూర్లో రోడ్ల మాదిరిగా, లేదా ఆస్ట్రేలియా అమెరికా అలాంటి రోడ్ల మాదిరిగా అయితే కనుక అయిపోతున్నాయండి. నేను ఏదో జోక్ చెప్పట్లా, సీరియస్గానే చెప్తున్నానండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, కూటమి ప్రభుత్వంలో ఓన్లీ రోడ్ల మీదే దృష్టి పెట్టబోతుంది అని ఆయన మాటలు చెప్పడం ద్వారా మనం ఈ మాటలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడిని కదిపినా ఆంధ్రప్రదేశ్లో రోడ్లు సింగపూర్ రోడ్లా కాబోతున్నాయి అని అన్నారు. నిజమా సింగపూర్ రోడ్లాగా అయిపోతాయి అంటారా? నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ల మీద అంత భారీగా ఖర్చు పెట్టబోతుంది అంటారా అని అనిపించి నాకు. ఒకసారి దాన్ని కరెక్ట్గా ఎన్ని పూర్వపరాలు చెక్ చేద్దామని చెక్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగుపడతాయన్నది మాట వాస్తవమేమో, కానీ ఆ రోడ్లు ఎవరు వేస్తారంటే కనుక మీరే వేసుకోవాలా, చూస్తున్నా మీరే, వేరే ఎవరైరు. కాబట్టి మీరే వేసుకోవాలి, మీరే డబ్బులు ఇవ్వాలి, మీరే రోడ్లు వేసుకోవాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి తీరు. గొప్ప స్ట్రాటజీ ఇది అసలు. నిజంగా అసలు ఎలాంటి మైండ్ గేమ్ అంటే ఇది? ఆంధ్రప్రదేశ్ రోడ్లు బాగుపడతాయి కానీ ప్రభుత్వం రూపాయి విధించదు. కానీ ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడు ఈ వీడియో, ఎవరైతే చూస్తున్నారో మీరే వేసుకోవాలి రోడ్లు. మీ డబ్బులే తీయాలి, ఖచ్చితంగా మీ జోబులోంచి డబ్బులు తీసే రోడ్లు వేసుకోవాలి. అలాంటి టెక్నాలజీని దాన్ని బాబు గారు కనిపెట్టారు. అసలు ఏంటది దాని పూర్వపరాలు ఏంటి? ఆ పీపీపి ఏంటి? ఆ పీపీపి ట్రిపుల్ ప్రీలు ఏంటి? అసలు ఒకసారి మొత్తం చెక్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం లెంత్ అయినా కానీ మర్చిపోద్దు, ఓపిక్గా చూడండి. వీడియో ఎండ వరకు చూసి అసలు వాస్తవాలు ఏంటో గ్రహించండి. అప్పుడు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదువుతారు అంతే కదండి. మన వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో చాలామంది ప్రజలకు అవసరమైంది కాబట్టి ఎక్కువ మంది షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం ద్వారా. అంతేకాదు పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఎందుకంటే నన్ను ఇంతగా ఆదరించి ప్రేమిస్తున్నటువంటి మీరు అంటే 50,000 మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయ్యారండి, కొంచెం ఆ జోషిలో ఉన్నా. కాబట్టి ఆ 50,000 మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయినటువంటి సబ్స్క్రైబర్లు అందరూ కూడా నిజంగా చేతులెత్తి అన్నం పెట్టి మొక్కుతున్నా. ఎందుకంటే కనుక మనం ఏదైతే చెప్పాలనుకున్నామో ఆ నిజాన్ని మీకు నచ్చినందుకు, మనం చెప్పే ప్రతి మాటను మీరు ఇష్టపడినందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తానండి. కాబట్టి మీ ఒకసారి లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మంది షేర్ అవుతుంది. ఏంటి అసలు ఈ రోడ్లు ఏంటి, ఈ పీపీపీ ఏంటి? కాబట్టి మనం వేసుకోవడమే రోడ్లు, ప్రభుత్వ రూపాయి ఇవ్వకుండా రోడ్లు ఎలా అవుతాయి అని అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ ఏంటి బంగారం చేసేస్తారంట. ఎలా అంటే ప్రతి రోడ్డుకి ఒక టోల్ గేట్ పెడతారంట. కాబట్టి ఎలా టోల్ గేట్ పెడతారో దాన్ని ఎలా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఒక పథకం ఉంది అండ్ ఒక స్కీమ్ ఉందన్నమాట. పీపీపి అంటారు దాన్ని. ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది? వాళ్ళ అనే ఒక సంస్థ ఉంది, ఆ సంస్థకి ఈ రోడ్లు కాంట్రాక్ట్లన్నీ అప్పగిస్తారు. ఆ విధానంతో పీపీపీ అనే విధానంతో ఆర్ఎన్బి రోడ్లన్నీ కూడా స్టేట్ హైవేలుగా పేరు మార్చి, అర్థమవుతుంది కదండి, ఆర్ఎన్బి రోడ్లన్నీ స్టేట్ హైవేలుగా పేర్లు మార్చి ఏంటి పీపీపీ కింద కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తారు. ఇక్కడ ఒక క్లియర్ కదండి, వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తే కాంట్రాక్టర్లు ఏం చేస్తారంటే కనుక రోడ్లన్నీ ఏం చేస్తారు? ఎస్, రోడ్లన్నీ వేస్తారు. రోడ్లన్నీ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటో చెప్తాను. రోడ్లన్నీ వేసిన తర్వాత ఒక్కో రోడ్డుకి ఒక టోల్ గేట్ పెడతారు. టోల్ గేట్ పెట్టి ఎందుకని రోడ్లు వాళ్ళే వేస్తారు కదా, మరి వాళ్ళే టోల్ గేట్లు పెట్టుకుంటారు. వాళ్ళే టోల్ గేట్లు పెట్టుకుని రేట్లను నడకండి. కారుకి ఎంత ఏంటి, ఏంటి లారీకి ఎంత, బస్సుకి ఎంత, దానికి ఎంత, దీనికి ఎంత అని రేట్లు మాత్రం నడకండి. నాకు సంబంధం లేదు ఈ విషయంలో మాత్రం. కాబట్టి రోడ్లు ఎలా వేస్తారో వేసిన రోడ్డుకి టోల్ గేట్లు అలా పెట్టుకుంటారు. ఏంటి ఒక రోడ్డు ఒక టోల్ గేటా, లేకపోతే రెండు రోడ్లు కలిస్తే రెండు టోల్ గేట్లా, ఎన్ని టోల్ గేట్లు రాష్ట్రంలో వస్తాయనేది నన్ను నడకమాకండి, నాకు తెలియదు నిజంగాను. కాబట్టి ఇంకొక మాట ఏంటంటే కనుక టోల్ గేట్లు అలా పెట్టిన తర్వాత ఆ టోల్ గేట్లో బాధుడే బాధుడిక. ఎందుకంటే మరి రోడ్లు వేశారు కదా, డబ్బులు పెట్టారు కదా, మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవాలిగా. న్యాయంగా వాళ్ళు పెట్టిన డబ్బులే తీసుకుంటే పర్వాలా, పెట్టిన దానికి ఒకంతకి 10 ఇంతలు రావాలనుకుంటే మాత్రం పుట్టలు మిగిలిపోతాయి. ఎలా అంటే ఆ రోడ్లో ప్రయాణం చేయాలంటే కళ్ళంటే నీళ్ళు వచ్చేతాయి. ఇంకా ఏంటంటే రోడ్లు వేయడానికి ఒక వంత ఖర్చు అయితే రాబడి మనకు 4-5 రెట్లు ఎక్కువ రావాలనుకున్నారనుకో ఆటోమేటిక్గా టోల్ వసూళ్ళు, టోల్ ఫీజ్ వసూళ్లు భారీగా ఉంటాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే దాని మీద అజమాయిషికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. అడగడానికి కానీ ఆపడానికి కానీ ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకని మేము ఎంచిన రోడ్లు మీరు ముందే మాకు షరతు పెట్టారు కాబట్టి మేము ఎంచిన రోడ్లకి మేమే టోల్ ఫీజులు వసూలు చేస్తాం, మేమే రేట్లు డిసైడ్ చేస్తాం అని అంటారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది జరగబోయే సీను. కట్ చేస్తే
ఏంటి, ఏదైతే ఆల్ మొత్తం అన్ని స్టేట్ మొత్తం అన్ని రోడ్లని ఆల్ స్టేట్ హైవేస్ హైవేస్ కింద పేర్లు మార్చి, ఏంటి ఎన్నైతే ఇంచుమించు 12,000 కిలోమీటర్ల రోడ్లు ఏవైతున్నాయో ఆ రోడ్లన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఒక స్కెచ్ అయితే వేశారు, భారీ ప్రణాళిక స్కెచ్ ఎలాగంటే 5 ఏళ్లలో 8,500 కోట్ల రూపాయలు కొల్లగొట్టేసే స్కీమ్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. ఇది అసలు అసలు రహస్యం. అయితే ఈ 5 ఏళ్లలో 8,500 కోట్లు కొల్లగొట్టేందుకు ఏదైతే కుట్ర జరుగుతుంది, రోడ్ల నిర్మాణం బాధ్యత నుంచి ప్రభుత్వం మాత్రం పక్కకు తప్పేసుకున్నట్టే. ఎందుకని, మేము వాళ్ళకి ఇచ్చేసాం, వాళ్ళే వేస్తారు, వాళ్ళే పడతారు, వేస్తారేమో వసూలు చేసుకుంటారు. ఇది ప్రభుత్వం తీరు. రోడ్లన్నీ బంగారంలా మారిపోతాయి, సింగపూర్లాగా మళ్ళీ పైగా. టోల్ ఫీజుల రూపంలో మన మామూలు కాదు, భయంకరంగా దోచేస్తారు వాళ్ళు. ఎందుకని, వాళ్ళు పెట్టుబడి పెట్టారు కాబట్టి. ఏంటి, అందులోనూ ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే కాంట్రాక్టులు ఉన్నాయో కోట ప్రభుత్వంలో పేరు పోసిన నాయకులు తమ వాళ్ళకు మాత్రమే ఇచ్చుకునేలాగా మాత్రం అవి మాత్రం ఆ విషయంలో మాత్రం జాగ్రత్త పడ్డారు. ఇందులో మాత్రం మెచ్చుకోవాలి. అంతేకాదు, 4,000 కోట్లు పెట్టుబడి పెడతారు. దేనికి, ఏదైతే మనం చెప్పాం కదా కొన్ని, ఏదంటే ఎన్ని 12,000 కిలోమీటర్లు ఎన్నో, దానికి 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారో, 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 5 ఏళ్లలో 12,500 కోట్ల రూపాయలు లాగేస్తారండి. 5 ఏళ్లలో 12,500 కోట్ల రూపాయలు లాగేస్తారు. అంతేకాదండి, తర్వాత ఎలా చెప్తున్నావు ఈ లెక్కలు, మీరు నన్ను అడగవచ్చు. కిలోమీటర్కి 2 కోట్ల చొప్పున 1,778 కిలోమీటర్లకు గాను 3,556 కోట్ల చిల్లర ఖర్చు అవుతుంది. అదే అన్ని కలుపుకుంటే 4,000 కోట్లు అనుకోండి. అది ఆ 4,000 కోట్లు పెట్టుబడి పెట్టినందుకు గాను 5 ఏళ్లలో 12,500 కోట్ల రూపాయల దాకా వసూలు చేయబోతున్నారు. ఇదండి, కాకపోతే ఇంత చెప్పినా నేను ఏ రోడ్లు అయిపోతున్నారో కూడా చెప్పాలి ఖచ్చితంగా. అది కూడా చెప్తే ఒక్కసారేనండి, కళింగపట్నం నుంచి శ్రీకాకుళం మీదుగా పార్వతీపురం, గారా నుంచి ఆమ్దార్ వలస మీదుగా బత్తిలి, చిలకలపాలెం నుంచి రాజం మీదుగా అంతర్రాష్ట్ర రాయగడ్ రోడ్డు, భీమునిపట్నం నుంచి చోడవరం మీదుగా తూరి వరకు ఉన్న రోడ్డు, తర్వాత విశాఖపట్నం నుంచి ఎస్కోట మీదుగా అరకు వరకు రోడ్డు, కాకినాడ నుంచి జొన్నాడ వరకు ఉన్న రోడ్డు, రాజమహేంద్రవరం నుంచి మారేడు మిల్లింగ్ మీదుగా భద్రాచలం వరకు రోడ్డు, అమలాపురం నుంచి బొబ్బర్లంక రోడ్డు, రాజవరం పొదలాడ రోడ్డు, తర్వాత ఏలూరు కైకలూరు రోడ్డు, ఏలూరు నుంచి చింతలపూడి మీదుగా మేడిశెట్టివారిపాలెం దాకా ఒక రోడ్డు, బేవర్ నుంచి కైకలూరు మీదుగా గుడివాడ వరకు ఒక రోడ్డు, గుడివాడ నుంచి కంకిపాడ అదే విజయవాడ వరకు ఒక రోడ్డు, విజయవాడ నుంచి అగిరిపల్లి మీదుగా నూజివీడు వరకు ఒక రోడ్డు, గుంటూరు నుంచి పర్చూరు వరకు ఒక రోడ్డు, నరసరావుపేట నుంచి సత్యనపల్లి దాకా ఉన్న రోడ్డు, అలాగే వాడరేవు నుంచి నరసరావుపేట మీదుగా పిడుగురాళ్ళ రోడ్డు, తర్వాత కావలి నుంచి ఉదయగిరి మీదుగా సీతారాంపురం రోడ్డు, నెల్లూరు సైదాపురం రోడ్డు, గూడూరు నుంచి రావూరు మీదుగా రాజంపేట రోడ్డు, మైదుకూరు నుంచి తాటిచెర్ల వరకు రోడ్డు, పులివెందుల నుంచి ధర్మవరం మీదుగా రోడ్డు, పులివెందుల నుంచి ధర్మవరం మీదుగా ధమాజీపల్లి రోడ్డు, తర్వాత అనంత చాగర్మర్రి నుంచి వేంపల్లి మీదుగా రాయచోటి రోడ్డు, అనంతపురం నగరంలో రింగ్ రోడ్డు, తర్వాత సోమందేపల్లి నుంచి హిందూపూర్ బైపాస్ మీదుగా ఏంటి తమకొండ వరకు రోడ్డు, తర్వాత అనంతపురం నుంచి చెన్నై రహదారిలో కదిరి రింగ్ రోడ్డు, కారగుంట పెనమూరు పెనమూరు నేంద్రగుంట రోడ్డు, ఇవండి మొత్తం 27 రోడ్లు వచ్చినాయి. ఈ 27 రోడ్లకు కూడాను రోడ్లు వాళ్ళే వేసి, సింగపూరే చేస్తారు, ఆస్ట్రేలియా చేస్తారా, అమెరికా చేస్తారా, తర్వాత విషయం, రోడ్లు వాళ్ళే వేసి, టోల్గేట్లు వాళ్ళే పెట్టుకుని, రేట్లు వాళ్ళే పెట్టి, ఏంటి గుంజుడే గుంజుడు అనమాట మన వాళ్ళకి కాదు, కాకపోతే ప్రభుత్వ చొరవ లేకపోవడం, తర్వాత ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి కూడా ఇవ్వకపోవడం వల్ల దాని మీద అజమాయిషి అనేది కోల్పోతుంది, వాళ్ళు భారీగా పిండేస్తారేమో జనాల్ని అనే కొంత భయం దళన అయితే కనుక చాలామంది మాట్లాడుకుంటారనమాట. కాబట్టి చూస్తున్న మీరు అంత దీంట్లో మీకు అర్థమైన నీతి ఏంటి అనేది ఒకసారి చెప్పండి. అంతేకాదు, ఈ వీడియో మీద ప్లీజ్ మీ అమూల్యమైన అభిప్రాయం అయితే నేను కోరుతున్నాను. మర్చిపోతే నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి, లైక్ చేసిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కాగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.